ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మనం వింటున్నాం పేపర్లలో టీవీలలో వింటున్నాం బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదు. ఇవాళ నేను మంత్రిని ఉన్న ప్రతి ఒక్క బీసీలతో నేను మాట్లాడుతూ ఉన్నా, నేను కోరుతా ఉన్నా ఈ మీ చైత రానికాడ టికెట్ రాకపోయే వచ్చిన కాడ మనందరి చైతన్యం ఏమవుతున్నట్టు నేను బీసీ బిడ్డలతో పంచాయతీ పెట్టుకూడదని చెప్తున్నా మంత్రిలో. ఇవాళ నేను పోయిన తర్వాత ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి ఎస్సీ ఇంట్లో, ప్రతి బలహీన వర్గాల ఇంట్లో, ఎస్టీ ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఒక బీసీ నాయకుడు బలంగా ఎదిగి వచ్చి పనిచేస్తుంటే ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలా? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి, మరి వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది? మేము అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరైతే బీసీ ఉద్యోగస్తులున్నారో, బీసీ విద్యార్థులు ఉన్నారో, బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, దయచేసి మీ చైతన్యాన్ని ఎలక్షన్లో చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పుట్టమాది గత ఎలక్షన్లో ఓటమి పాలైనా వెంటనే వచ్చిన అవకాశంలో మళ్ళీ జడ్పీ చైర్మన్ చేసుకున్నాం, ఒక పద్ధతి నడుపుకుంటా ఉన్నాం. నేను మీకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఇది వెనుకబడ్డ ప్రాంతం, ఎలక్షన్ కాగానే అవతలబట్టలు కాదు, పుట్టమదిలాగా ఇన్నే ప్రజలలో ఉంటోళ్ళు కావాలి మనకు. మంటి పనికైనా ఇంట్లోడు కావాలి అన్నారు. హైదరాబాద్లో కూర్చుంటోళ్ళకు ఓట్లయితే ఏమవుతుంది, ఫలితం ఏమవుతుంది? పోయి కలుసుడే తక్కువ, కలుసుడే భ్రమలవాడి ఒక వెర్రిలవాడి అట్లాంటి వాళ్ళకు ఓటేస్తే రాదు. ఇక్కడనే ప్రజల్లో ఉండి ముడ్డికి మన్నంటంగా తిరిగిన వాడే సిపాయి, వాడే గెలవాలి. వాళ్ళు గెలితేనే మనం బాగుపడతాం తప్ప ఈ మంచిగా స్టైల్గా వచ్చి చేతులు ఊపి మాట్లాడవలసిన కాదు. అందువల్ల నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు మీరు చైతన్యం చూపెట్టి, ఏ బాబు అడ్డం రాదా, మీరు చైతన్యం చూపెట్టి తప్పకుండా ఈసారి పుట్టమదును గెలిపించాలే. మీకు కానుకగా నేను చెప్తా ఉన్నా, మీరు పుట్టమదును గెలిపియండి, నేను వస్తా మంతెన్లో ఒక రోజంతా ఉంటా మీతోనే మంతెన్ టౌన్లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా ఒక 1,000 కోట్లు మంజూరు చేసి మంతెనని తీర్చిదిద్దే బాధ్యత నాది, మీ దరిద్రమంతా ఊడగొట్టే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నా. మీకు ఏమేమి అవసరాలున్నాయో చిన్నవి పెద్దవి మధుకు బాగా తెలిసాయని, బాగా తిరిగిన వ్యక్తి, ఇప్పుడు కూడా తిరుగుతున్న వ్యక్తి, ఆ రోజు నేను కూడా ఉంటా, అన్ని నాయకులను కూర్చుందాం, అన్ని మండలాలు పిలుచుకొని ఆఫీసులను కూర్చోబెట్టుకుందాం, మీకు ఏమేమి కావాలో చేసి పెట్టే బాధ్యత నాది. మీరు నా మాటగా ప్రజలకు కూడా చెప్పాలి గ్రామ గ్రామాలని, నేను మా లీడర్లను కార్యకర్తలను కోరుతా ఉన్నా. ప్రత్యేకమైన నిధి మంత్రిని కోసం ఇచ్చి, ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం నేనే వచ్చి కూర్చొని సహకరిస్తా, మధుగారు ఆధ్వర్యంలో ఆ పనులన్నీ మీరు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.